మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి అరెస్ట్ కాబడిన గుంటూరు జిల్లా కృష్ణపాలెం రైతుల కుటుంబాలను కృష్ణాయపాలెం దీక్ష శిబిరంలో జనసేన నాయకులు పరామర్శించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్ మరియు జనసేన నాయకులు రైతులను పరామర్శించి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, రాజధాని రైతులకు మద్దతుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన నాయకులు భరోసా కల్పించారు. రాజధాని రైతులు గత మూడు రోజుల నుంచి ఉద్యమం ఉధృతం చేయడంతో పోలీసులు కూడా దానికి దీటుగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అమరావతి ప్రాంతంలో అలజడి వాతావరణం నెలకొంది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకి బేడీలు వేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈ రోజున ఈ భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క కులం ఏంటి, ఎస్సీలు బీసీలు మీరు అరెస్ట్ చేశారంటే, ఇంతకు ముందు వరకు ఈ ప్రభుత్వం ఒక సామాజిక వర్గం మీదనే కావాలని అమరావతి వ్యతిరేకంగా కులం మీద ఆరోపణలు చేసింది. మరి ఈ రోజున ఎస్సీలని బీసీలని అరెస్ట్ చేశారంటే, ఈ ఉద్యమం ఒక కులానికి సంబంధించింది కాదు, ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారనేటువంటి అంశం మరొకసారి ఈ ప్రభుత్వమే రుజువు చేసింది. నిన్నటి వరకు వారు చేసినటువంటి దుష్ప్రచారం, అబద్ధ ప్రచారం ఈరోజు రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి. మరి భూములు ఇచ్చినటువంటి రైతులకి మీరు బేడీలు వేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సంకెళ్ళు వేసినట్టే. అమరావతిని కనుక మీరు నిర్మాణం చేసి అభివృద్ధి చేయడానికి కనుక మీరు ముందడుగులు వేస్తే, ఇప్పుడు రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఉండేది కాదు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా ముందుకు సాగేది, నిరుద్యోగం పోయి ఉద్యోగాలు ఉపాధి కల్పన జరిగేది, రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి ఆదాయాలు వచ్చాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చాయి. మరి అమరావతి ప్రాంతాన్ని మీరు రాజధానిగా తీసేయాలని నిర్ణయించుకున్నందుకే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. పెట్టుబడులు రావట్లా, పరిశ్రమలు రావట్లా, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇవన్నిటికీ కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మూడు రాజధానులు అనేటువంటి ఒక దుర్మార్గమైన నిర్ణయమే. ఇప్పటికైనా సరే అంశం చూస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఏ విధంగా ఈ అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టాలి, వారి కుటుంబాలని వాళ్ళ జీవితాలని నాశనం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తాం తప్పితే, ఎక్కడా కూడా వీళ్ళు రైతులు ప్రభుత్వం కోసం ఇచ్చారు తప్పితే, ఒక కులం కాదు మతం కాదు పార్టీ కోసం అనే ఆలోచించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజున మేము ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాం, మూడు రాజధానులు కావాలి, మూడు రాజధానుల అంశానికి మద్దతుగా ఉద్యమం చేపడుతున్నటువంటి నందిగామ సురేష్, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారు ఉండి మీరు రాజీనామా చేస్తే, రాజీనామా చేసి మీరు ప్రజల్లోకి వచ్చి మరలా గెలిస్తే, అట్లానే అమరావతి రాజధాని కావాలన్నటువంటి మేము గల్లా జయదేవ్ గారిని కూడా కోరుతాం. ఇద్దరు రాజీనామా చేయండి. తెలుగుదేశం వైపు నుంచి ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు, వైసీపీ నుంచి ఉన్నటువంటి నందిగామ సురేష్ గారు, ఒకళ్ళేమో ఒకే రాజధాని కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, ఇంకొకలే మూడు రాజధాని కావాలని చెప్పి పోరాటానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. మీరిద్దరు బల్ల ప్రజల్లోకి రండి, ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసుద్ది. ఒక రాజధాని కావాలంటారా, మూడు రాజధాని కావాలంటారా, ప్రజలు నిర్ణయిస్తారు. మనం రాష్ట్రంలో ఉన్నట్టు ఏ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఈ ప్రాంతం నుంచే ప్రజా తీర్పు కోరుదాం. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు దీక్షలు చేపట్టి సుమారుగా 320 రోజులు దాటి మరలా కొత్తగా ఈ యొక్క ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మూడు రాజధానులు కావాలని పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ఈరోజు ప్రభుత్వం కూడా ఉద్యమం నడుపుతూ ఉంది. పెయిడ్ ఆర్టిస్టులు ఈ ఉద్యమాన్ని నడపడం కోసం రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడు లోకల్గా